ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ వెల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజాని. అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. ఈ వీడియోలో మనం వరలక్ష్మి వ్రతం పూజ కానీ ఏదైనా పూజ చేసుకుంటున్నప్పుడు ఇంట్లో ఉన్న వస్తువులతోటి సింపుల్గా ఎలా డెకరేట్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. సరే, మరి వీడియోలోకి జంప్ అయిపోదామా? సో డెకరేషన్ ఐడియా వన్కి వచ్చి మామిడి ఆకులు, ఫ్లవర్స్ కావాలని. మనకి మామిడి ఆకులు నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇలా మూడు ఆకుల్ని తీసుకొని ఒకదానిపైన ఒకటి క్రాస్గా పెట్టుకోవాలన్నమాట. ఇలా స్టార్ రూపంలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల దానిపైన పెట్టే ఫ్లవర్ ఎక్కువ మూవ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది. ఒక సూది కావాలండి దీనికి. సో ఈ మూడు ఆకుల పైన ఫ్లవర్ని, దానికన్నా ముందు ఈ ఫ్లవర్ వెనక మనకి గట్టిగా ఉంటుంది కదా, సో అది తీసేసుకుంటే మనకి సూది అనేది చక్కగా దిగుతుందండి. అలానే మనం తీసుకునే ఫ్లవరు పూజ వరకు ఫ్రెష్గా ఉంటుందా లేదా, ఏ టైంలో ఇది చేస్తే బాగుంటుందో అది చూసుకోవాలి. సో ఇలా సూదితోటి మధ్యలో పెట్టుకొని ఒక కుట్టు వేయాలండి. సో మామిడి ఆకులు మరీ లేతగా కాకుండా కొంచెం ఇలాంటి టైప్లో ఉంటే బెటరు. లేదు అంటే మనం తమలపాకులు కూడా వాడుకోవచ్చు, కాకపోతే అవి చాలా లేతగా ఉంటాయి కదా, కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. సో చూసారా, ఇప్పుడు ఫ్లవర్ ఎక్కడ మూవ్ అవ్వకుండా ఉంటుంది. మనం ఆకుల్ని అటు ఇటు మార్చినా కూడా ఈ ఫ్లవర్ నీట్గా ఉండిపోతుంది వాటికి. ఇలా చిట్టి ఆకులు కానీ దొరికితే ఇంకా బాగుంటుంది, మనం అది కూడా ట్రై చేయొచ్చు. రెడ్ కూడా, అన్ని రెడ్ ఫ్లవర్స్ కూడా పెట్టి చూసానండి, అది చాలా చాలా బాగుంది. ఇలానే ఇప్పుడు నేను రెడ్, ఎల్లో, పీచ్ కలర్ ఇవన్నీ ట్రై చేస్తున్నాను. చూసారు కదా, చాలా బాగుంది ఎల్లో కలర్ కూడా. సో వీటన్నిటిని మనము పూజకి వెనక బ్యాక్ డ్రాప్గా వాల్ పైన పెట్టుకోవచ్చు, లేదు అంటే పూజ ఏరియాలో కూడా మనం ఎక్కడైనా ఫ్లోర్ మీద కూడా నీట్ పెట్టుకోవచ్చు. చాలా బాగుంది కదా, వెరీ సింపుల్ అండ్ వెరీ క్విక్ వన్. తప్పకుండా ట్రై చేసి చూడండి. మళ్ళీ ఇంకో డెకరేషన్ ఐడియా టిప్ 2 ఏంటో చూద్దాం ఇప్పుడు. సో ఐడియా 2 వచ్చేసేసి నేను ఒక ముగ్గును వేస్తున్నానండి. దానికోసం నేను నా దగ్గర ఉన్న ఒక బ్లౌజ్ పీసే తీసుకున్నాను, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి. సో బ్లౌజ్ పీస్ని ఇలా మనం నీట్గా ఫోల్డ్ చేసేసుకుంటే మనకి లైన్స్ అవి తెలుస్తాయి కదా, సో సెంటర్ ప్లేస్ అనేది ఎక్కడో తెలుస్తుంది, కట్ చేసే అవసరం లేకుండా బ్లౌజ్ని. సో ప్లేస్లో మనం చూస్ చేసుకొని నేను ఒక మెలిక ముగ్గును చూస్ చేసుకున్నాను. సో దాన్ని మిస్టేక్స్ అవి ఏమి ఉండకుండా ముందు నేను పెన్సిల్తో డ్రా చేసుకుంటున్నాను. సో అలా ముగ్గు రెడీ అయ్యాక నా దగ్గర యాక్రిలిక్ పెయింట్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఇంట్లో నాకు వైట్ కలర్ ఉంది, ఆ వైట్ కలర్ తోటి నేను అంత పెయింట్ చేశాను ముగ్గు అంతా కూడా. సో దీన్ని నిదానంగా చేసుకొని దాని మీద డబుల్ కోటింగ్లా కూడా వేసుకోవచ్చు. సో ఎంటైర్ ముగ్గుని మనం ఇట్లా నేను లైట్గా డ్రా చేసుకోవాలి. నేను ఇలా సింపుల్ మెలక ముక్కు అనేది నేను ట్రై చేశాను, చాలా బాగుందండి లుక్ అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. అందులో ఈ పెయింట్ అనేది చాలా క్విక్గా డ్రై అవుతుంది, 1 to 2 hours మ్యాక్సిమం మొత్తం. సో పూజ రేపనంగా ఈరోజు కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ రెండు టిప్స్ చాలా క్విక్గా నాకు చాలా అందంగా అనిపించాయి.
అదండి, ఇదే బ్యాక్ డ్రాప్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మనం ఈ క్యాన్వాస్ మీద కూడా డిజైన్ చేసుకోవచ్చు. సైజును బట్టి మనం చూస్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. అలానే దానికి సపరేట్ క్లాత్ ఏదైనా తీసుకొని వచ్చి దాంట్లో డిజైన్ చేద్దామన్నా కూడా ఈ ముగ్గు కాన్సెప్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. నేను ఇది యూట్యూబ్ చూసి నేర్చుకున్నాను, నాకైతే చాలా బాగా నచ్చేసింది. సో మీ అందరితో తప్పకుండా షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఈలోపు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని మంచి యూస్ఫుల్ వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, టేక్ కేర్ అండ్ బాయ్.